मूवी आर्टिस्ट असोसिएशन ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది దీంతో సమయం లేదు మిత్రమా అంటూ ఇటు ప్రకాష్ రాజ్ అటు మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రెండు ప్యానెల్స్ మధ్య పోరు హీట్ ఎక్కుతోంది కొత్త ట్విస్ట్లు సస్పెన్స్లు ఊహించని మలుపులతో ప్రచారం సాగుతోంది రోజు రోజుకు నటి నటులు డైలాగ్ డోస్ పెంచుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు అంబుల పొదిలో దాచుకున్న ఆయుధాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు దీంతో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మా ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది నటుల మధ్య పరస్పర విమర్శలతో హీట్ పెరుగుతోంది మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య డైలాగ్ వార్ నడిచింది ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు పొలిటికల్ లీడర్ల మాదిరే గెలుపు కోసం వ్యక్తిగత విమర్శలకు సైతం దిగారు ఈ డైలాగ్ వార్ ముదిరి ఇప్పుడు కంప్లైంట్స్ వరకు వెళ్ళింది ఇప్పటిదాకా ఫిల్మ్ నగర్ దాటని కాంట్రోవర్సీ ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా చేరింది మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన కరాటే కళ్యాణిపైన ప్రకాష్ రాజ్ టీం నుంచి మా బరిలో నిలిచిన హేమ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను ఓడించమని హేమ ప్రచారం చేస్తోందని కరాటే కళ్యాణి ఫైర్ అయ్యారు హేమ గెలవడానికి ప్రచారం చేసుకోవచ్చు కానీ తనను ఓడించమని అందర్నీ చెప్పడం ఏంటని ప్రశ్నించారు అంతటితో ఆగకుండా హేమపై ఆమె వ్యక్తిగత విమర్శలకు దిగారు ఏంటి హేమ ఏంటి బా రెచ్చిపోతున్నట్టునో ఏంటమ్మా ఏదో చెప్తున్నా సైబర్ సెల్ కి శివాజీ రాజా గారు నరేష్ గారు నిన్ను తీసుకెళ్ళడం నిజం కాదా తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు నీకు అక్కడ మీ సోషల్ మీడియాలో మీరు వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్సులు మీ చేతిలో ఉన్న గ్లాసులు పట్టుకున్న ఫోటోల్ని ముందు డిలీట్ చేయండి అమ్మా అప్పుడు వీటి మీద మనం ఫైట్ చేద్దాం అని చెప్పడం నిజం కదా ఒక మహిళగా ఇప్పుడు నేను అడుగుతున్నాను నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ రోజు ఏం జరిగిందో అక్కడ అప్పుడు నువ్వు ఏం చేసావు నువ్వు ఆ రోజు అక్కడ మీరు వెళ్ళినప్పుడు మీ ఫోటోలే అశ్లీలంగా ఉన్నాయి సగం సగం బట్టలు వేసుకొని చేతిలో గ్లాసులు ఉన్నాయని ఆయన చెప్పినప్పుడు మన్ను ఎందుకు ఏం మాట్లాడలేకపోయావు హాఫ్ చెడ్డీతో ఉన్న ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నువ్వు పెట్టడం నిజం కదా గ్రూపులు ఏ ఫోటోలు పంపిస్తున్నావు అమ్మాయిల ఫోటోలు ఎందుకు పంపిస్తున్నావు అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఏమని అర్థమవుతుందా నీకు నువ్వు చేస్తుంది ఏంటో ఏ గ్రూప్ లో పెట్టాల్సిన ఫోటో ఏ గ్రూప్ లో పెట్టేశావు అసలు నువ్వు దీని వెనక ఏం నడిపిస్తున్నావు నిజమే కదా మేమైతే సాక్ష్యం ఉన్నాం మా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి కావాలంటే బయట పెడతాం అవసరమైతే ఒక మహిళగా నేను కూడా జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తానంటే నీ ఓటు కూడా నువ్వు అడగకుండా ఏదైనా కానివ్వండి ఆ కరాటే కళ్యాణ్ మాత్రం గెలవకూడదు అని నువ్వు చెప్పడం లేదా చాలా మంది మహిళలకి ఈసారి మహిళల్ని నమ్మేటట్టు ఏమైనా ఉందా నిన్ను ఎవరు నమ్మరు నీకు ఓట్లు పడతలేదు ముందు చూసుకో పక్కన ఓడించిన తర్వాత అర్థమైందా తనపై కరాటే కళ్యాణి చేసిన ఈ వ్యాఖ్యలపైన పోలీసులను ఆశ్రయించారు నటి హేమ సీనియర్ నటుడు నరేష్ కరాటే కళ్యాణిపైన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనను అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారని బెదిరించడమే కాకుండా బ్లాక్మెయిల్కు దిగారని కంప్లైంట్లో తెలిపారు నరేష్ కళ్యాణిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు తన ప్రతిష్టకు గోప్యతకు నష్టం కలిగించే ఇలాంటి వీడియోలను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని కొన్ని యూట్యూబ్ లింక్లను ఆమె తన ఫిర్యాదుకు జత చేశారు మా ఎన్నికల వివాదం పూటకొట్టని తీసుకుంటోంది ఇప్పటిదాకా ఫిల్మ్ నగర్ దాటని కాంట్రవర్సీ ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా చేరింది తన ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని నరేష్ కరాటే కళ్యాణిపైన హేమ ఫిర్యాదు చేశారు ఎవరో చేసిన దానికి తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే హేమ ఆరోపణలను నటి కరాటే కళ్యాణి ఖండించారు పోలింగ్ డేట్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మా ప్రచారం హోరెత్తుతోంది కొన్ని రోజులు సద్దమడిగిన లోకల్ నాన్ లోకల్ పంచాయతీ మళ్ళీ చెలరేగింది మా ఎన్నికల్లో అభ్యర్థులుగా బరిలో ఉన్న మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మధ్య లోకల్ నాన్ లోకల్ వివాదం ముదురుతోంది ప్రకాష్ రాజ్ తెలుగు వ్యక్తి కాదన్నారు మంచు విష్ణు అలాగే గతంలోనే కళాకారులు లోకల్ నాన్ లోకల్ ఉండరని ఆర్టిస్టులంతా యూనివర్సల్ అని ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు ఇరువురి ప్యానెల్ సభ్యులకు లోకల్ నాన్ లోకల్ విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది ఏదైనా తప్పు జరిగింది